हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल नेचुरल कुकिंग। ना पेरु श्वेता। ई रोजु चाला सिंपल गा ईजी गा वितिन 10 मिनट्स लो प्रिपेयर चेसुकुने एग मसाला बिर्यानी एला प्रिपेयर चेसुकोवालो चूद्दाम। मुंदुगा स्टव पैन ఒక పాన్ తీసుకొని అందులో 1 నుండి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దీనిలో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్‌కి తగ్గట్టుగా salt వేసుకొని 2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని దీంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఇలా ఫోర్క్ తో గాని లేదా నైఫ్ తో గాని ఒక 4 సైడ్స్ గాట్లు పెట్టుకొని తీసుకోండి। ఈ ఎగ్స్ ని బాయిల్ చేసుకునేప్పుడు వాటర్ లో కొంచెం salt ని కొంచెం ఆయిల్ ని వేసుకోండి। అలా అయితే పెంకు ఈజీగా వస్తుంది। 4 ఎగ్స్ తీసుకుంటున్నాను। మీరు ఒకవేళ 4 కన్నా ఎక్కువ ఎగ్స్ అయితే కారం, పసుపు, ఉప్పు కొంచెం ఎక్కువగా తీసుకోండి। ఇలా ఒక 2 టు 3 మినిట్స్ ఎగ్స్ ని ఫ్రై చేశాక ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ ని వేసుకోవాలి। ఈ ఆనియన్స్ ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లోకి కొంచెం రా మసాలాని వేసుకోండి। ఈ రా మసాలా కోసం ఒక 2 లవంగాలు, ఒక 2 విలాచి, కొంచెం చెక్క, కొంచెం బగారా ఆకు తీసుకున్నాను। దీంట్లోకి 2 నుండి 3 సన్నగా తరిగిన మిర్చి, ఒక 2 చిన్న టొమాటో ముక్కలు, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నూనె సెపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక కప్పు పెరుగు, ఈ పెరుగుని కొంచెం విస్కర్ తో కలిపి తీసుకోండి। తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, సాల్ట్ టేస్ట్‌కి తగ్గట్టుగా ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇలా ఈ మసాలాలన్నీ వేసి ఒకసారి కలుపుకొని ఒక 3 టు 4 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి। తర్వాత దీంట్లోకి కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసి కలుపుకోండి। ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మసాలా అంతా దగ్గర పడ్డ తర్వాత ఒక 200 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను, అంటే నియర్లీ 1 గ్లాస్। ఇలా రైస్ వేసాక ఎక్కువగా కలపకుండా 1 నిమిషం పాటు చిన్నగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసి దీంట్లోకి 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి ఇలా ఒకసారి కలిపి కొంచెం టేస్ట్ చూసుకొని మళ్ళీ salt వేసి టేస్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి। ఇలా బాయిల్ అవుతుంటే ఈ బాయిల్ అనేది ఒక 5 మినిట్స్ పాటు రైస్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో కుక్ అవ్వనివ్వండి। అంతే, చాలా సింపుల్ గా ఎగ్ మసాలా బిర్యానీ రెడీ। బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్ గా విత్ ఇన్ 10 మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ రెసిపీని
మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.